పెద్దపురం నియోజకవర్గంలో పర్యటించిన జగన్మోహన్ రెడ్డి మీడియాను ఏలేరు ప్రాజెక్టు గురించి ప్రశ్నించారు. కాలువల అభివృద్ధి పనులు చేపట్టాలి అంటే క్రాప్ హాలిడే ప్రకటించాల్సి ఉంటుందని, పైగా ప్రాజెక్టులోని నీరు పూర్తి స్థాయిలోనే ఉండటంతోనే రైతులు పంటలు పండించుకుంటారులే అనే ఉద్దేశంతో తాము క్రాప్ హాలిడే ప్రకటించలేదని జగన్ వివరణ ఇచ్చారు. అందువల్లే తమ హయాంలోని ఏలేరు పనులు చేపట్టలేకపోయామని చెప్పారు. దీనిపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించారు. ఏలేరు బుడమేరు పాపము జగన్దేనని తెలిపోతుందని విమర్శించారు. నారా చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన ఏలేరు ఆధునికీకరణ పనులు 5 ఏళ్లలో తాము చేయలేదు అంటూ జగన్ ఒప్పుకున్నారని వెల్లడించింది. పురుషోత్తపట్నము, లిఫ్ట్, బుడమేరు ఆధునికీకరణ పనులు సైతం ఆపివేయాలని ఉమా అన్నారు. ఇక చేసిన పాపము కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలు చెప్పడము, ఫేక్ ప్రచారాలు చేయడంలో జగన్ రెడ్డి గోబెల్స్ను మించిపోయాడని విమర్శించారు. అన్నమయ్య ప్రాజెక్టు బాధితులను 5 ఏళ్లు పట్టించుకోలేదని నారా చంద్రబాబు నాయుడు బాధితులకు అండగా ఉండడంతో జగన్ ఆందోళన చెందుతున్నాడని ఉమా తెలిపారు.